ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికి వినిపిస్తుంది కదండి? ఎస్ ప్రభుజీ, ఓకే. ప్రభుజీ. సో మనము ఇప్పుడు 8వ స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాము. 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. మొదటి ఏడు హరే శ్లోకాలు కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. సో మొదటి 7 శ్లోకాల్లో కూడా దానవులు వాళ్ళలో వాళ్ళు అమృతం గురించి పోట్లాడడం గురించి చూశాం. దానవులు అమృతం కలశాన్ని తీసుకొని, క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి అమృత కలశాన్ని తీసుకొని వాళ్ళు పారిపోవడం అనేటువంటిది జరిగింది. దానవులు వాళ్ళల్లో వాళ్లే నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒకళ్ళు కొట్టుకోవడం. సో చివరికి వాళ్ళలో బలం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమృతం దక్కుతుంది అని చెప్పేసి, బలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బలం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి అమృతం తీసుకోలేక చివరికి దేవతలను కూడా కలిపేసి, దేవతలకి మనకి అందరికీ సమానంగా రావాలి, ఎందుకంటే ఈ అమృతాన్ని పొందడం కోసం సముద్ర మంథనంలో దేవతలకు కూడా మనం ఎంత కష్టపడ్డామో అంతే కష్టపడ్డారు, కాబట్టి వాళ్ళకి మనకి అందరికీ సమానంగా రావాలి అని చెప్తున్నటువంటి సమయంలో అప్పుడు భగవంతుడు మోహిని రూపంలో అక్కడికి రావడం అనేది జరిగింది. సో మోహిని రూపం యొక్క అందాన్ని వర్ణించడం అనేటువంటిది జరిగింది. సో అసురులు కాబట్టి సహజంగానే అందమైనటువంటి స్త్రీ ఆకర్షణకి గురి అవుతారు, కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అసురు స్వభావంతో వాళ్ళు ఈ యొక్క మోహిని అవతారం ఎవరైతే ఉన్నారో భగవంతుడి యొక్క మోహిని అవతారం దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, సో నువ్వు మాకు మధ్యవర్తిగా వర్తించు, నువ్వు మధ్యవర్తిగా ఉండి అసురులకి దేవతలకి సమానంగా ఈ యొక్క అమృతాన్ని పంచాలి అని అడగడం జరిగింది. సో అప్పుడు సో మేమందరం కూడా సోదరులమే అయినా కానీ మాలో మేము మాత్రం కొట్టుకుంటూనే ఉన్నాము, ఎందుకంటే అమృత కలశం కోసం. అమృత కలశం మాలో ఇలాంటి శత్రుభావాన్ని క్రియేట్ చేసింది, కాబట్టి అలాంటి అమృతము అనేటువంటిది ఎవరికీ శత్రుత్వం లేకుండా సమానంగా అందరికీ పంచిపెట్టేటువంటి ఏర్పాటు చేయమని చెప్పేసి ఇక్కడ కనుక్కోవడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు ఇక మోహినీదేవి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 8వ శ్లోకం నుంచి 8వ శ్లోకం. శిరీష మాతాజీ ఇత్యుపాముంత్రితో దైత్యైర్ మాయాయోషిధ్వపుర్హరిః. మంత్రితో దైత్య మార్యామోషిత మోషిద్వై పుర్హరిహి. రహస్యారుచిరాపాంగైర్నిరీక్షన్ నిధమబ్రవీత్. రహస్యారుచిరాపాంగైర్ నిరీక్షన్ నిధమప్రమీ. ఆ విధముగా దానములచే అర్థించబడిన వాడై మోహిని రూపమున ఉన్న భగవానుడు మందహాసం చేసి వారిని క్రీగంట చూచుచూ ఇట్లు పలికెను. హరే కృష్ణ. భగవంతుడు మాట్లాడుతున్నారు. సో మోహిని రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సునీత మాతాజీ శ్రీ హరే భగవాను కృష్ణ. వాచ శ్రీ భగవాను వాచ. కదం కశ్యపదాయాదా పుంశల్యాం మయి సంగతా. కథం కస్య పదాయాదాః పుంశల్యాం మయి సంగతాః. విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతిహి. విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతిహి. భావము మోహిని రూపమున ఉన్న భగవానుడు దానవులతో ఇట్లు పలికెను. ఓ కశ్యప తనయులారా, నేను కేవలం ఒక వేశ్యను. నా యందు మీకు ఇంతటి విశ్వాసం ఎట్లు కలుగుచున్నది? పండితుడైన వాడు ఏనాడును స్త్రీని విశ్వసించడు? హాస్యము. మహారాజ నీతిజ్ఞుడు నీతిబోధకుడునైన చాణక్య పండితుడు విశ్వాసోనైవ
కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ, స్త్రీని గాని రాతిని రాజనీతిజ్ఞుని గాని ఏనాడు విశ్వసింపరాదు అని పలికెను. ఈ విధంగా స్త్రీ రూపధారణము కావించి ఉన్న భగవానుడు తనపై అంతటి విశ్వాసముంచుట పట్ల అసురులను హెచ్చరించెను. ఏలే అనగా చివరకు వారిని వంచుటకై మోహినీమూర్తి అవతరించి ఉండెను. తాను వారి చెంత ప్రత్యక్షమైన ప్రయోజనమును పరోక్షంగా వెల్లడి చేయుచు కశ్యప నందనులతో ఆమె, ఇదేమిటి, మీరందరూ ఒక గొప్ప ఋషితనయులైనను తండ్రి కాని భర్త గాని తోడు లేకుండా వేశ్యవలి సర్వత్రా సంచరించుచున్నట్టు ఒక స్త్రీని విశ్వసించుచున్నారు. సాధారణంగా స్త్రీలను విశ్వసింపరాదు. ఒక వేశ్యవలే సంచరించుచున్న స్త్రీని గూర్చి చెప్పునదేమున్నది అని పలికెను. ఈ సందర్భమున కామిని అని పదము ప్రధానమైనది. స్త్రీలు ముఖ్యంగా యవ్వనమును ఉన్నట్టి అందమైన ఆడవారు పురుషుని అందరు కామవాంఛను ఉద్దీపితం చేయుదురు. కనుక మను సంహితను అనుసరించి ప్రతి స్త్రీకి భర్త గాని తండ్రి గాని పుత్రులు గాని తోడుగా ఉండవలను. అటువంటి రక్షణము లేనప్పుడు స్త్రీని స్వలాభము కొరకు వినియోగించుకొనుట జరగగలదు. నిజమునకు స్త్రీలు పురుషుల చే అట్లే వినియోగించుకొనబడదురు. పురుషుని చే ఈ రీతిగా వాడుకొనబడిన స్త్రీ వేశ్యగా మారును. ఈ విషయమును మోహినీమూర్తి వివరించినది. హరే కృష్ణ ప్రభు చిత్తన్వ ప్రణామం. ఓకే, సో ఇక్కడ భగవంతుడు మోహినీమూర్తిగా అవతరించారు. సో మోహినీమూర్తిగా అవతరించడం వెనకాలనే ఉద్దేశం ఉంది భగవంతుడికి. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఒక అందమైనటువంటి స్త్రీగా అవతరిస్తామో అప్పుడు అసురులు ఈజీగా ఆకర్షిస్తారు. అప్పుడు అసురుల ఆకర్షణలో వాళ్ళు ఏది తప్పు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా, కరెక్టా కాదా, ఇలా చెయ్యొచ్చా లేదా అనేటువంటి విచక్షణను కోల్పోతారు. అందుకనే భగవంతుడు వాళ్ళను మోహపరచడం కోసం భగవంతుడు మోహినీమూర్తిగా అవతరించడం అనేది జరిగింది. అయితే అసురులకు ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావంతో వాళ్ళు మోహినీదేవిని ఆకర్షించారు. అయితే తర్వాత మోహినీదేవి ఇక ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని అనంటే, నేను ఒక స్త్రీని, నన్ను ఎలా మీరు నమ్ముతున్నారు, పైగా ఒంటరిగా తిరుగుతున్నటువంటి స్త్రీని, ఒంటరిగా తిరుగుతున్నటువంటి స్త్రీని రక్షణ లేనటువంటి స్త్రీగా భావించబడుతుంది. యాక్చువల్గా అయితే స్త్రీ తండ్రి రక్షణలో కానీ, భర్త రక్షణలో కానీ, పుత్రుడి రక్షణలో కానీ ఉండాలి. అలా కాకుండా ఎవరి రక్షణలోనూ లేనటువంటి స్త్రీ ఉందనుకోండి, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ చాలా ప్రమాదకరమైనటువంటి స్త్రీ. సో మామూలుగానే ఏదైతే ఎక్కువగా ఆకర్షణగా ఉంటుందో అది ప్రమాదకరం, ఎందుకంటే మనల్ని బంధించేస్తుంది. ఏది ఎక్కువ ఆకర్షణలో ఉంటుందో అది మనల్ని బంధించేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆకర్షణగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో ఏవైతే ఇప్పుడు మనం చూస్తాం కదండి, లైట్ పురుగులు లైట్కి ఆకర్షించబడతాయి. ఆకర్షణకి లైట్కు ఉన్నటువంటి ఆకర్షణతోటి లైట్ పురుగులు లైట్కి చాలా దగ్గరగా వెళ్ళిపోతాయి. చాలా దగ్గరగా వెళ్ళిపోవడం వల్ల ఆ లైట్కు ఉన్నటువంటి వేడికి ఆ లైట్ పురుగులు ఆ వేడికి రెక్కలను కోల్పోయి చచ్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఒకవేళ అవి లైట్ కనుక ఆకర్షించబడి లైట్ దగ్గరికి వెళ్ళలేదనుకోండి, అప్పుడు అవి బ్రతుకుండి. కానీ ఏదైతే ఆకర్షణ కోసం అవి వెళ్ళాయో ఆ ఆకర్షణే వాటిని పతనం చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు వార్నింగ్ ఇస్తున్నారు, ఒక స్త్రీని అయినటువంటి నేను ఆకర్షింపబడ్డాను కాబట్టి నేను ఒక డేంజర్ ఇప్పుడు మీకు. సో అలాంటి డేంజర్ని దగ్గరని మీరు ఎలా నమ్ముతున్నారు, అసురులు కాబట్టి వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా ఆకర్షించారు వాళ్ళకి సర్వ అధికారాలు ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. సో అందుకనే కామము అనేటువంటి కామము అనేటువంటిది మనసులో ఉన్నప్పుడు ఆ కామముతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా అయినా సరే కామాన్ని నెరవేర్చుకోవాలి, కామ కోరికను తీర్చుకోవాలి అనేటువంటి భావనలో అది తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే చేసేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అసురులు ఉన్నటువంటి పరిస్థితి అది. సో అందుకని అసురులకి భగవంతుడు వార్నింగ్ ఇస్తున్నారు, నన్ను ఎలా మీరు నమ్ముతున్నారు, మీరు నన్ను నమ్మకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 10, ప్రియమాతాజీ. సాలావృకాణాం స్త్రీణాం చ స్వైరిణాం సురద్విషః. హరే కృష్ణ ప్రభు. సాలవృక్షాణాం స్త్రీణాం చ స్వైరాణీనాం సురద్విషః. సఖ్యన్యాహుర నిత్యాని నూత్నం నూత్నం విచిన్వతాం. సఖ్యాని హౌ నిత్యాని నూత్నం నూత్నం విచ్ఛిన్నత్వం. భావము, దానవులార, కోతులు, నక్కలు, కుక్కలు మైథున భోగ సంబంధమున అస్థిరత్వము కలిగినవై ప్రతిరోజు కొత్త కొత్త జంటను కోరుచుండును. అదే రీతిగా స్వైర్ణీయవు
స్త్రీ కూడా ప్రతిరోజు నూతన మిత్రులను కోరుకును. కనుక అట్టి స్త్రీతో సఖ్యము ఎన్నడూను శాశ్వతమైనది కాదని విజ్ఞుల అభిప్రాయము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. సో ఏదైతే స్త్రీ కొత్త కొత్త రిలేషన్ కావాలి అని కోరుకుంటుందో అలాంటి స్త్రీని అసలే నమ్మకూడదు. నేనైతే ఒంటరిగా తిరిగి ఆడదాన్ని కాబట్టి నా అలాంటి స్త్రీని మీరు అసలే నమ్మకూడదు. ఎందుకంటే మైథున భోగ వాంఛతోటి అస్థిరత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు, ఏదైతే జంతువులు ఏ విధంగా అయితే రోజుకొక జంటను కోరుకుంటూ ఉంటాయో ఆ విధంగా మైథున భోగం మీద కోరిక ఉన్నటువంటి వాళ్ళు కూడా అలానే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి ఒక విహారం చేస్తున్నటువంటి, ఒంటరిగా విహారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ప్రతిరోజు నూతన మిత్రులను కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు నన్ను ఏ విధంగా మీకు నేను ఉపయోగపడేటువంటి దానిగా మీరు నన్ను ఎలా భావిస్తారు అని నెక్స్ట్ 11వ శ్లోకం. సుజాత మాతాజీ శ్రీసుక ఉచ శ్రీసుఖ ఉచ ఇతి తే క్ష్వేలితైస్తస్య ఆశ్వత్థమనసోసుర ఇతి తే క్ష్వేలి తైస్ స్తత్స్యాం అశ్వత్థమనసో సురః. జహాసుర్భావగర్గంభీరం దుదుశ్చామృతభాజనం. జహసుర్భావగంభీరం దుదుశ్చామృతభాజనం. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. పరిహాసము చేయుచున్నట్లుగా పలికెన మోహినిమూర్తి వాక్కులను విన్నంతటా దానవులందరూ పూర్తి నమ్మకము కలవారై గంభీరముగా నవ్వుచు అమృత పాత్రను ఆమె చేతికి అందించిరి. భాష్యం: మోహినిమూర్తి పరిహాసముగా కాక గంభీరముగానే పలికియుండెను. అయినను దానవులు ఆ సుందరి దేహ లక్షణములచే మోహపరవశులై ఆమె మాటలను పరిహాసముగా తీసుకొని పూర్తి నమ్మకముతో అమృత కలశమును ఆమెకు అందజేసిరి. ఈ విధముగా మోహిని మూర్తి బుద్ధావతారమును పోలి ఉన్నది. అసురులను మోహింపజేయుటకే అనగా సన్మోహయ సురద్విషాం బుద్ధుడు అవతరించెను. దేవతలు లేదా భక్తుల యెడ వైరము కలిగిన వారే సురద్విషాం అనుపదము సూచించును. ఒకప్పుడు భగవద్ అవతారము నాస్తికులను మోసము చేయుటకు జరుగుచుండును. కనుకనే మోహినిమూర్తి అసలతో వాస్తవమే పలుకుచున్నను. ఆమె పలుకులను వారు పరిహాస మాత్రములని తలచినట్లు మనము గాంచవచ్చును. నిజమునకు మోహినిమూర్తి నిజాయితీపై వారికెంతటి నమ్మకము కలిగిననగా వెంటనే వారు అమృత కలశమును ఆమెకు అప్పగించిరి. ఆ అమృతమును ఆమె సమానముగా పంచినను పారవేసినను లేదా వారికి ఇవ్వక తానే తాగినను తనకు సమ్మతమే అని చందమున వారు ఆ పాత్రను ఆమెకు అందించిరి. హరే కృష్ణ ప్రభుజీ. స్వయంగా భగవంతుడే మోహినిమూర్తిగా వచ్చారు కాబట్టి ఇక అంతకంటే అందం అనేటువంటిది ఏమీ ఉండదు ఇంకా. సో అంత అందగత్తైనటువంటి మోహినిమూర్తిని చూసినటువంటి అసురులు చాలా మోహానికి గురి అయ్యారు. సో ఆ మోహంలో ఆమె గంభీరంగా చెప్పినటువంటి మాటలను కూడా ఏదో జోక్తో చెప్తున్నారు, ఏదో పరిహాసం కోసం చెప్తున్నారు అని అనుకున్నారు. అందుకనే మోహినిమూర్తికి అమృత భాండం ఇచ్చి పర్వాలేదు నేను మిమ్మల్ని నమ్ముతాం మీరు న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ అమృత భాండం మొత్తం కూడా మోహినిమూర్తికి ఇచ్చి మీరేం చేసినా మాకు సమ్మతమే, మీరే తాగేసినా సమ్మతమే, మీరు తాగకుండా పడేసినా సమ్మతమే, మీరు సమానంగా పంచినా సమ్మతమే, లేదంటే సమానంగా పంచకపోయినా సమ్మతమే అన్నట్లు చివరికి మోహినిమూర్తి మీద పూర్తిగా ఆధారపడ్డారు. నెక్స్ట్ 12వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మత. హరే కృష్ణ ప్రభుజీ. తతో గృహీత్వా అమృత భాజనం హరి. తతో గృహీత్వా అమృత భాజనం హరి. భాషైష స్మిత శోభయా గిరా. రద్భాష ఈష శ్రుత భాషయా గిరా. అభ్యుపేతం క్వచ సాధ్వ సాధువా. యభ్యుభ్యపేతం క్వచ సాధ్య సాధువా. కృతం మయా వో విభజే సుధామిమాం. కృతయం మయా వో విభజే సుధామిమాం. విమట మోహిని రూపమున ఉన్న
హరి ఆ అమృత కలశమును పట్టుకొని మందహాసము చేయుచు వారితో, ఓ దానవులారా, నేను న్యాయము చేసినను అన్యాయము చేసినను మీరు అంగీకరించుటకు సిద్ధపడిన అప్పుడే ఈ అమృతమును మీకు పంచడి బాధ్యతను నేను స్వీకరించగలను అని మనోహరంగా పలికాను. భాష్యము: దేవదేవుడు ఎవరి ఆజ్ఞలకు కట్టుబడనవసరం లేదు. అతడేది చేసినను పరిపూర్ణమే అయి ఉండును. నిజమునకు దానవులు భగవన్యాయముచే మోహితులై ఆ విధముగా మోహినీమూర్తి తానేది చేసినా వారు అంగీకరించినట్టు వాగ్దానం తీసుకొనెను. హరే కృష్ణ. సో ముందు ధన్యవాదాలు. ముందే చెప్పేస్తున్నారు భగవంతుడు, మోహిని అవతారంలో ఉన్నటువంటి భగవంతుడు ముందే చెప్తున్నారు, సరే మీరు చెప్పినట్లు నేను చేస్తాను, తర్వాత నేను న్యాయం చేశాను లేదా నేను అన్యాయం చేశాను అనేటువంటి అపవాదం ఏమి వేయద్దు, నేను ఎలా పంచినా కానీ మీరు అంగీకరించేటట్టయితేనే, ఒకవేళ నేను న్యాయం చేశాను అని అనిపించినా అంగీకరించాలి, అన్యాయం చేశాను అని అనిపించినా కానీ అంగీకరించాలి. అందుకు మీరు ఒప్పుకుంటేనే ఇప్పుడు నేను ఈ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. నెక్స్ట్ అంటే ముందే ప్లాన్డ్ గా ఉన్నారు భగవంతుడు. నెక్స్ట్ మంగతాయ మాతాజీ, ఇత్యవివ్యా హృతం అకర్ణ్యాసుర పుంగవ, ఇచ్ఛాభివృతం తస్య అకర్ణ్యాసుర పుంగవః. తస్తథేత్యన్వమంసత, అప్రమాణా విదస్యస్తత్ తదేత్యాన్మన్వమసంత. హరి ప్రభుపాదుల వారి భావము: అసురు నాయకుల ముఖ్య నిర్ణయములు చేయటంలో ప్రవీణులు కారు. మోహినీమూర్తి యొక్క తీయని మాటలను వినినంతట వారు నీవి చెప్పినది మాకు సమ్మతమని పలికి ఆమె నిర్ణయం ఆమోదించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అసురు నాయకులందరూ కూడా చివరికి సరే నీ ఆమె చాలా మోహినీమూర్తి కాబట్టి ఆమె చాలా మధురంగా మాట్లాడుతున్నారు, సో మధురమైనటువంటి మాటలు వింటున్నటువంటి వాళ్ళకి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం పసిగట్టే అంత ఆలోచనలు లేరు, ఎందుకంటే వాళ్ళలో కామం అంత ఎక్కువగా ఉంది. సో అందుకనే ఆమె మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు సమ్మతించేశారు. సో సమ్మతించి నీ నిర్ణయం మీదనే, మీ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తాము నువ్వేం చేసినా కానీ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ సత్యవతి మాతాజీ, అథోపోషకృతస్నానాహృత్యాచాహవిషానలం. అథోపోషకృతస్నానాహృత్వాచాహవిషానలం. తత్వా గోవి ప్రభూతేభ్యః కృతస్వస్త్యన్యనాద్విజై. దత్వా గోవి ప్రభూతేభ్యః కృతస్వచ్చయనాద్విజైః. యతోపజోషం వాసాంసి పరిధాయాహతాని తే. యథోపజోషం వాసాంసి పరిదాయాహతాని తే. కుశేషు ప్రావిశన్ సర్వే ప్రాగగ్రేష్వభిభూషితాః. కుశేషు ప్రావిశన్ సర్వే ప్రాగగ్రేష్వభిభూషితాః. పిమ్మట దేవదానులు ఉపవసించి స్నానాంతరం ఘృతం చే అగ్నిహోత్రం నిర్వహించి గోబ్రాహ్మణులకు ఇతర వర్ణముల వారైన క్షత్రియ వైశ్యశూద్రులకు యథోచితం దానముగా వించిరి. తర్వాత వారు బ్రాహ్మణ నిర్దేశమున అనుష్ఠాన కర్మలను పూర్తిగా వించి తమకు నచ్చిన నూతన వస్త్రం ధరించిన వారును సర్వభూషణ భరితులైన వారునై కుశగ్రాసం చే తయారు చేయబడిన ఆసనముపై తూర్పు దిక్కుగా కూర్చుండిరి. ప్రపదలారు భాష్యం: ఏదైనా అనుష్ఠాన కర్మ నిర్వహించుటకు ముందు మనుషుడు గంగా యమునలలో లేదా సముద్రంలో స్నానమాడవలని వేదంలో ఆదేశించుచున్నవి. అట్టి స్నానం పిమ్మట అతడు అగ్నిహోత్రం నిర్వహింపవచ్చును. ఈ శ్లోకమునందు పరిధాయ అహతాని అనే పదము విశేష ప్రాధాన్యం కలిగినది. అనుష్ఠాన కర్మలలో పాల్గొనబోయేది సన్యాసి గాని ఇంకెవరైనా కానీ సూదితో కుట్టిన బట్టను ధరించరాదు. హరే కృష్ణ. ఓకే, సో కొన్ని వైదిక నియమాలను పాటిస్తున్నారు వీళ్ళు, అసురులు కానీ దేవతలు కానీ. సరే ఇప్పుడు ఒక మంగళకరమైనటువంటి పని చేయబోతున్నాం కాబట్టి శుద్ధిగా వచ్చేసారు అనమాట, స్నానం చేసేసారు, చక్కని బట్టలు వేసుకున్నారు. అది కూడా సూదితో కుట్టినటువంటి బట్టలు కాదు, సూదితో కుట్టనటువంటి బట్టలు. అలాంటి బట్టలు వేసుకోవడం అనేటువంటి జరిగింది. దేవదానవులు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అనుష్ఠాన కర్మలు చేసే ముందు ఏ విధంగా అయితే మంగళకరంగా ఆవాలో అలాంటి కర్మలన్నీ చేశారు. చేసి ఉపవాసం కూడా ఉండి రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఓన్లీ అమృతంతో వాళ్ళ ఉపవాసం బ్రేక్ అవ్వాలి, అందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే.
నెక్స్ట్ 16-17 హైమవతి మదర్ అదే కృష్ణ ప్రభు. ప్రాంగుకేషు పవిష్టేషు సురేషు దితిజేషు చ ప్రాత్ముఖేషు పవిష్టేషు సురేషు దిదితేషు చ ధూపామోదిత శాలాయాం జుష్టాయాం మాల్యదీపకై ధూపామోదిత శాలాయాం తుష్టాయాం మాల్యదీపకై తస్యాం నరేంద్రాకర భోరు ఋషద్ధుకూలం తస్యాం నరేంద్రాకర భోరు ఋషద్ధుకూల శ్రోణీతల శ్రోణీతటాల సగతిర్మద విహ్వలాక్షి శ్రోణీ తటాల సగతిన్మద విహ్వలాక్షి పూజతి కనకనూపుర సింజితేన సా కూజతి కనకనూపుర సింజితేన కుంభస్తనీ కలశ పాణి రథా విశేష కుంభస్తనీ కలస పాణి రథా వివేశ హరే కృష్ణ ప్రభు. రాజా పూమాలలతోను దీపములతోను సుగంధ ధూపముతోను అలంకరింపబడిన సభా ప్రాంగణమున దేవదానవులు తూర్పు దిక్కుగా ఆశీనులైనంతటా సుందరమైన వస్త్రము దాల్చినది, విశాల నితంబ భారం వలన మందగతి కలిగినది అయిన మోహినిమూర్తి కాలి అందెలు గల్లు గల్లుమని మోగుచుండగా ప్రవేశించెను. మద విహ్వలాక్షియు జలకుంభముల వంటి స్థలములు కలదియు, ఏనుగు తొండమును పోలిన ఊరువులు కలది అయిన ఆమె కలసపానియే ఉండెను. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. చాలా అందగత్తె కదా. సో అందగత్తె ఆమె అందాన్ని చూస్తేనే వాళ్ళు మోహితులు అవుతారు. సో అలాంటి అందగత్తె ఇప్పుడు కలశాన్ని పట్టుకొని, ఏది అమృత కలశాన్ని పట్టుకొని కాళ్ళ గజ్జలు మోగుతూ నడుస్తూ ఉన్నారు వాళ్ళ వైపు, దేవతలు అసురుల వైపుకి నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం సూర్యకుమారి మదజ. తాం శ్రీ సఖీం కనక కుండల చారు కర్ణం సూర్యకుమారి మాత సునీత మాతాజీ మీరు చదవండి. తాం శ్రీ సఖీం కనక కుండల చారు కర్ణం తాం శ్రీ సఖీం కనక కుండల చారు కర్ణ నాసా కపోలా వదనాం పరదేవతాఖ్యాం నాసా కపోలా వదనాం పరదేవతాఖ్యాం సంవీక్ష సమ్మూం ఉహురుస్మి కవీక్షణేనా సంవీక్ష సమ్మూం ఉహురుస్మిత వీక్షణేనా దేవాసురా విగలితస్తన పట్టికాంతాం దేవాసురా విగలితస్తన పట్టికాంతాం భావము ఆకర్షణీయమైన నాసికా చెక్కిళ్ళు కనక కుండల మండితమైన కర్ణములు ఆమె ముఖబింబమును అత్యంత రమణీయముగా చేసినవి. మందగతితో చనుచుండగా ఆమె స్తనములపైన చీర అంచు కొద్దిగా తొలగినది. తమను గాంచుచు మందహాసము చేయుచున్నట్టు మోహినీమూర్తి యొక్క ఈ సౌందర్య లక్షణములను గాంచి దేవదానువులందరూ పూర్తిగా మోహితులైరి. భాష్యము మోహినీమూర్తి భగవాను స్త్రీ అవతారం అనియు, లక్ష్మీదేవి ఆ మోహినీమూర్తి యొక్క అంతరంగిక సఖి అనియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. దేవదేవుడు ధరించిన స్త్రీ రూపము లక్ష్మీదేవితో పోటీ పడుచున్నట్లుండెను. లక్ష్మీదేవి సౌందర్యవతియే, కాని భగవంతుడే స్త్రీ రూపమును దాల్చినచో ఆమె సౌందర్యమును అతిశయింపగలడు. స్త్రీ స్వరూపిణి అయిన లక్ష్మీదేవియే అత్యంత సౌందర్యవతి అన్నడు కాదు. పరమ సుందరుడైన దేవదేవుడు స్త్రీ రూపమును దాల్చి ఆమె సౌందర్యమును అతిశయింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, లక్ష్మీదేవి సౌందర్యవతి. సో లక్ష్మీదేవి సౌందర్యవతి అయినప్పుడు ఇక లక్ష్మీదేవి కంటే సౌందర్యవంతులు ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉండరు. కేవలం భగవానుడు కనుక స్త్రీ రూపాన్ని దాలిస్తే కనుక లక్ష్మీదేవి కంటే సౌందర్యాన్ని మించిపోతారు. సో లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్నే అతిశయించగలిగినటువంటి సౌందర్యం కేవలం భగవానుడికే ఉంటుంది. కాబట్టి ఆ భగవానుడు ఇప్పుడు స్త్రీ రూపం దాల్చారు. స్త్రీ రూపం దాల్చినటువంటి భగవానుడు ఇప్పుడు ఆమె అందంతో మోహానికి గురి అయ్యేలా చేయాలి అనుకున్నారు. ఎప్పుడైనా సరే స్త్రీ అందాన్ని ప్రదర్శిస్తుంది అంటే
పురుషులు ముందు జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్త్రీ అందాన్ని ప్రదర్శించేది మోసం చేయడం కోసమే పురుషుల్ని. కాబట్టి పురుషులు మోసపోకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా పడాలి. కాబట్టి ఇప్పుడు అదే పని చేయబోతున్నారు మోహినీదేవి. ఆమె అందాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆమె అందాన్ని ప్రదర్శిస్తుంటప్పుడు అసురులందరూ, దేవతలందరూ కూడా చివరికి ఆ మోహిని యొక్క అందానికి, చాలా మోహానికి గురి అవుతూ ఉన్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభు. అసురాణాం సుదాధానం సర్పాణామివ దూర్ణయం. అసురాణాం సుదాదానం సర్పాణామివ దుర్నయం. మత్వా జాతి నృశంసానాం నతాం వ్యభజన్ వ్యభజదచ్యుతః. మత్వా జాతి నృశంసానం నతాం వ్యభజదచ్యుతః. దానవులు సహజ రీత్యా సర్పముల వలె క్రూరులు, కనుక అమృతమును వారికి పంచుట ఎంత మాత్రం సరికాదు. అది పాముకు పాలు పోయిట వలె ప్రమాదకరమైనది. ఈ రీతిగా భావించిన వాడే అచ్యుతుడు, అమృత భాగమును వారికి వసగలేదు. ప్రభుపాద వారి భాష్యం. సర్ప క్రూర కల సర్పత్ క్రూర తరహ కలహ. సర్పము అత్యంత క్రూరమైనది, మత్సర్యయుతమైనది. దానవుడు కూడా అటువంటి వాడే అని చెప్పబడినది. మంత్రౌషధివసః సర్పః కలః కేన నివార్యతే. సర్పమును మంత్రములతోనూ మూలికలతోనూ లొంగదీసుకొనవచ్చును, కానీ క్రూరుడైన వ్యక్తిని ఏ విధముగాను అదుపు చేయజాలము. ఈ న్యాయమును అనుసరించే దేవదేవుడు దానవులకు అమృత భాగం నసుకుట అనుచితమని భావించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇప్పుడు భగవంతుడు పంచిపెట్టాలి అసురులకి దేవతలకి, కానీ నిర్ణయం ఇప్పుడు భగవంతుడిదే ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది. ఎందుకంటే ముందుగానే భగవంతుడు వాళ్ళందరినీ ఒప్పించేశారు. ఏమని, నేను ఒకవేళ న్యాయం చేసినా నన్ను అంగీకరించాలి, ఒకవేళ నేను అన్యాయం చేసినా కానీ అనిపించినా కానీ మీరు నన్ను అంగీకరించాలి, ఒకవేళ మీకు ఇచ్చినా అంగీకరించాలి ఇవ్వకపోయినా అంగీకరించాలి అనేటువంటి ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి వాగ్దానం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు భగవంతుడు నిర్ణయం కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మేలు కలుగుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ పాలు పోస్తే సర్పము ఏం చేస్తుంది, పాలు తాగిన సర్పము విషం కక్కకుండా ఉంటుందా, ఉండదు. అలానే దానవులకి మంచి చేసినా కానీ ఆ మంచి ద్వారా వాళ్ళు విషాన్ని కక్కుతారు. కాబట్టి అమృతం అనేటువంటిది దానవులకి ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే అది పొందినటువంటి దానవులు దాన్ని సరిగా ఉపయోగించరు, దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది. పాముకు పాలు పోసి పెంచిందంతో సమానము అనేటువంటి భావనలో భగవంతుడు వాళ్ళకి ఇవ్వకూడదు అని మనసులోనే నిర్ణయం చేసుకున్నారు. నెక్స్ట్ అమృత మాతాజీ. కల్పయిత్వా పృథక్ పంగీర్ ఉభయేషాం జగత్పతి. పంక్తిషు స్వేషు స్వేషు చ పంక్తిషు. మోహిని, హరే కృష్ణ ప్రభుజీ. మోహిని మూర్తి రూపంన ఉన్న జగత్పతి అప్పుడు వేర్వేరు పంక్తులలో ఆసనములను ఏర్పాటు చేసి దేవదానవులను వారి స్థానము అనుసరించి కూర్చుండబెట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వేరు వేరు పంక్తులు అంటే ఒకవైపు అసురుల్ని ఒకవైపు దేవతల్ని కూర్చోబెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉషశ్రీ మాత. దైత్యాన్ గృహీత కలశో వంచయన్నుపసంచరై. హరే కృష్ణ ప్రభుజీ. దైత్యాన్ గృహీత కలశో వంచయన్నుపసంచరై.
పురస్తాంతాయ యామాస జరా మృత్యుహరం సుదాం. దూరస్థాన్ పాయ యామాస జరా మృత్యుహరాం సుధాం. ప్రభుపాదుల వారి భావము. మోహిని అమృత కలశంను తీసుకుని తొలుత దానవుల చింతకేగెను. తీయని మాటలతో మురిపించి అమృత భాగంని ఇవ్వక వారిని వంచినదై ఆమె ఆ అమృతంను దూరంగా కూర్చుని ఉన్న దేవతల కొసగి వారిని అసక్తత ముసలితనము మృత్యువుల నుండి దూరము కావించెను. ప్రభుపాదుల వారి భావము. భాష్యము. మోహినీమూర్తి దేవతలను దూరముగా కూర్చుండజేసెను. తర్వాత ఆమె దానవుల చింతకేగి ఎంతో అనుగ్రహంతో మాట్లాడెను. ఆమెతో మాట్లాడగలిగినందులకు తామెంతో భాగ్యవంతులమని వారు తలచిరి. మోహినీమూర్తి దేవతలను దూరముగా కూర్చుండబెట్టినందున వారికి అమృతంలో కొద్ది భాగమే లభించిననియు, తమ పట్ల అమిత ప్రసన్నురాలయ్యున్న ఆమె తమకే దాదాపు పూర్తి అమృతము నొసుగలదని అసురులు భావించిరి. కేవలము తీయని మాటలను పలికి దానవులను మోసగించుటయే భగవంతుని లక్ష్యమని వంచయన్నుపసంచరైహి అను పదము సూచించుచున్నది. కేవలము దేవతలకే అమృతం నొసగుట ఆ దేవదేవుని ఉద్దేశ్యము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో మోహినీమూర్తి దేవతలకు ఇవ్వాలనుకున్నారు కానీ దేవతల దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళింది మాత్రం అసురుల దగ్గరికి. అంటే అసురుల దగ్గరికి వెళ్ళినప్పుడు అసురులు ఏమనుకుంటున్నారు, మోహినీమూర్తి మా దగ్గరికి వచ్చింది, దేవతల నుంచి దూరంగా ఉంది, కాబట్టి ఈ యొక్క అమృతం మొత్తం కూడా మాకే పంచిపెడుతుంది అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. కానీ మోహినీమూర్తి అమృతానికంటే ముందు మాటలు మాట్లాడారు. ఆమె మాట్లాడినటువంటి తీయని మాటలు విన్నటువంటి అసురులందరూ కూడా ఆమెకి ఆకర్షితులవుతున్నారు. కానీ ఆ ఆకర్షణలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఊరిస్తూనే వాళ్ళకి పెట్టకుండా తీసుకెళ్లి దేవతలకు ఇచ్చేస్తుంది మోహినీమూర్తి. చాలా తెలివిగా వీళ్ళని మాటలతో మురిపిస్తున్నారు, వాళ్ళకి అమృతాన్ని పోస్తూ ఉన్నారు ఆ విధంగా దేవతలకి. నెక్స్ట్ 22వ శ్లోకం కామేశ్వరి మాత. తేపాలయంత సమయం అసురా స్వకృతం నృప. తే పాలయంత సమయ అసురా స్వకృతం నృప. పుష్టిమాసం కృత స్నేహ స్త్రీ విభాధ జుగుప్సయా. తృష్ణీమాసన్ కృత స్నేహ శ్రీ వివాద జుగుప్స సహాయ. రాజా, మోహినీమూర్తి న్యాయమునర్చినను అన్యాయమునర్చినను అంగీకరింతుమని వాగ్దానమునర్చినందున ఆ మాటను నిలబెట్టుకొనుటకు తమ సమత్వమును ప్రదర్శించుటకు శ్రీతో జగడమాడుటను తప్పించుకొనుటకు వారి వారిప్పుడు మౌనము వహించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ముందే ఒక కండిషన్ పెట్టేశారు, నేను ఏం చేసినా మీరు చూస్తూ ఉండాలి, నేను న్యాయమే చేస్తున్నా అనిపించినా చూస్తూనే ఉండండి, అన్యాయం చేస్తున్నా అనిపించినా చూస్తూనే ఉండాలి, అందుకు ఒప్పుకుంటేనే నేను ఈ మధ్యవర్తిత్వం చేస్తాను అని చెప్పేసి మోహినీమూర్తి కండిషన్ తీసుకున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది, కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని మొత్తం కూడా చూస్తూనే ఉన్నారు, చేస్తదిలే న్యాయం చేస్తదిలే న్యాయం అని చెప్పేసి. కానీ మోహినీమూర్తి మాత్రం అమృతాన్ని తీసుకెళ్లి దేవతలకు పోయడం చూస్తున్నా కానీ వస్తుంది, మళ్ళీ మాకు కూడా పోస్తుంది అనేటువంటి, అంటే ఆమె ఇద్దరికి న్యాయం చేస్తుంది అనేటువంటి భావనలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే నియమించారు ఆమెని మధ్యవర్తిగా ఉండమని, కాబట్టి ఆమె చెప్పిందల్లా వినడమే. కాబట్టి పూర్తిగా అయిందాక చూద్దాము, అప్పుడు మోహినీమూర్తి న్యాయం చేసిందో అన్యాయం చేసిందో అర్థమవుతుంది, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు దేవతలకి అమృతం ఇస్తున్నా కానీ చూస్తున్నారు. నెక్స్ట్ 23 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యామృతాతి ప్రణయా ప్రణయాపాయ కాతరాః. తస్యాం కృతాతి ప్రణయా ప్రణయాపాయ కాతరాః. బహుమానేన చాబద్ధాన్ నోచుః కించన విప్రియం. బహుమానేన చాబద్ధః నోచుః కించన విప్రయం. హరే కృష్ణ ప్రభుజీ. దానవులు మోహినీమూర్తి పట్ల అనురాగమును ఒక రకమైనటువంటి విశ్వాసమును పెంచుకుని ఉండరు. ఆ సంబంధమును చెడిపోవునని భయమును వారు కలిగి ఉండరు.
అందువలన వారు ఆమె పట్ల పూర్తిగా గౌరవం చూపుచు తమ గౌరవం పలకలేదు. తమ స్నేహం చెరిపి ఏ విషయమును పలకలేదు. భాష్యం ప్రభు మోహినిమూర్తి యుక్తిచే స్నేహపూర్వక మగు వాకులచే దానవులు ఎంత మోహితులైనా మోహితులైరనగా దేవతలకే తొలుత అమృత భాగము పంచబడినను వారు మాత్రము కేవలము తీయని మాటలతో సంతృప్తి చెంది. ఆమె వారితో ఈ దేవతలు మిగులు కృపణులై మొదలు తామే అమృతపానం చేయవలెనని ఉత్సాహపడుచున్నారు. కనుక వారినే తొలుత అమృతపానము చేయనిండు. మీరు అటువంటి వారు కాదు, కనుక కొంత తడువు వేచియుండు. మహనీయులైన మీరందరూ నన్నెంతో ఇష్టపడి పడినారు. దేవతలు పానము చేయనంత వరకు మీరు వేచియుండుట ఉత్తమము అని పలికింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో దానవులు చూస్తూ ఉన్నారు దేవతలకి అమృతాన్ని ఇస్తూ ఉండడం. ఒకవేళ ఎదిరించారనుకోండి, మీరేంటి మాకు ఇవ్వకుండా దేవతలకు ముందిస్తున్నారు అని ఎదిరించారనుకోండి. మోహినీదేవికి దానవులకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సఖ్య సంబంధం ఏదైతే ఉందో అది చెడిపోద్దేమో అని భయం. ఇప్పటి వరకు ఆమె మనతోటి చాలా మధురంగా మాట్లాడుతుంది, మనం ఆమెని వ్యతిరేకిస్తే మనతో మధురంగా మాట్లాడటం మానేస్తారు, మన మధ్య ఉన్నటువంటి బంధం పాడైపోతుంది, మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బంధం అనేది చెడిపోకూడదు ఉండడం కోసం ఆమె ఏం చేసినా కానీ చూస్తూ ఉంది. ఇంకొక పక్క మోహిణిమూర్తి, మీరు ఉత్తములు, మీరు గొప్పవాళ్ళు, మీరు నన్ను ఇష్టపడ్డారు కాబట్టి మీరు నేను మీకు అమృతం పోసేంతవరకు మీరు ఆగుతారు. కానీ దేవతలు అలా లేరు, వాళ్ళు కృపణులు, వాళ్ళు నేను అమృతం పోసేంత వరకు ఆగేటట్టు లేరు వాళ్ళు. పైగా వాళ్ళు నన్ను ఏమి ఇష్టపడినటువంటి వాళ్ళు కాదు మీలాగా. కాబట్టి ముందు వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు తృప్తి పడతారు, ఆ తర్వాత నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మీకున్నటువంటి ఉత్తమ లక్షణాలు వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళని వాళ్ళకి ముందుగానే ఇచ్చేద్దాము అని చెప్పేసి మోహిణిమూర్తి ముందు దేవతలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 24వ శ్లోకం. హైమవతి మాతాజీ. దేవలింగా ప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవ సంసది. దేవలింగా ప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవ సంసది. ప్రవిష్టః సోమమశిభచ్ఛాంధ్రాన్ ఆర్కాభ్యాం చ సూచితః. ప్రవిష్టః ప్రవిష్టః సోమమభిభచ్ఛన్ ఆర్కాభ్యాం చ సూచితః. ప్రవిష్టః సోమమభిభచ్ఛః ఆర్కాభ్యాం చ సూచితః. హరే కృష్ణ. రాహు అనే దానవుడు సూర్యచంద్ర గ్రహముల కారణమైనవాడు. దేవతా రూపమున దేవతల మధ్య చేరి అమృత పానము చేశాను. ఎవ్వరూ అతని గుర్తించలేదు, దేవదేవుడును అది గమనించలేదు. కానీ అతని పట్ల గల నిత్య వైరం వలన సూర్యచంద్రులు ఆ పరిస్థితిని ఎరగగలిగిరి. ఆ విధముగా రాహు పట్టుబడెను. హరే కృష్ణ. భాష్యము. మోహినిమూర్తి దానవులందరినూ మోహపరచగలిగాను, కానీ అతి చతురుడు అయిన రాహు మాత్రము మోహగ్రస్తుడు కాలేదు. ఆమె అసురులను పంచుతున్నదని ఎరిగిన వాడే ఆమె అసురులను వంచుతున్నదని ఎరిగిన వాడై ఆ దానవుడు దేవతారూపము ధరించి దేవతల నడుమ కూర్చున్నాను. భగవానుడు, రాహు నెంద్రుకు గుర్తింపజాలకుండా నేను ఎవరైనా ప్రశ్నింపవచ్చును. అమృతపాన వలన కలిగిన ప్రభావమును ఆ దేవదేవుడు చూపగోరుటయే దానికి కారణము. ఈ విషయము రాబో శ్లోకముల వెల్లడి కాగలదు. సూర్యచంద్రులు సదా రాహు పట్ల అప్రమత్తులే ఎందురు. అందువలన రాహువు దేవతల సమూహముల్లో ప్రవేశించినంతర సూర్యచంద్రుడు అతని గుర్తించిరి. పిదప ఆ దేవదేవునికి కూడా ఆ ఆశ్రుని గురించి తెలిపినది. హరే కృష్ణ ప్రభు. దండాలు ప్రణామం. ఓకే, సో యాక్చువల్గా మోహిణీదేవి అమృతాన్ని దేవతలకు పంచిపెడుతున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి రాహువు అనుమానం వచ్చేసింది. ఈ అమృతం మనకు పంచిపెట్టరు, దేవతలకు సహాయం చేయడానికి మోహిణీదేవి వచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకున్నటువంటి రాహువు వెళ్ళి దేవతల వేషం వేసుకుని దేవతల్లో కూర్చున్నారు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు. సో ఎప్పుడైతే ఈ దేవతలందరికీ అమృతం పోస్తున్నారో వాళ్ళతో పాటు రాహువుకు కూడా అమృతం పోసేస్తారు. ఈ విషయం దేవతలు గమనించలేదు, ఈ విషయం మోహిణీదేవి గమనించలేదు. కానీ సూర్యచంద్రులు గమనించారు. ఎప్పుడు ఎప్పుడైతే ఈ అసురుడు అమృతం తాగుతున్నారో అప్పుడు. యాక్చువల్గా మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు అనంటే, మోహిణీదేవికి రాహు వచ్చి దేవతల్లో కూర్చున్నారు అనేటువంటి విషయం తెలియక కాదు, తెలిసినా సరే
ఈ అమృతాన్ని రాహువుకి పోశారు. ఎందుకు? మనం అందరం అనుకోవచ్చు, ఏదో చేస్తున్నారు వీళ్ళు, సముద్ర మంథనం చేస్తున్నారు, సముద్ర మంథనంలో ఏదో అమృతం వచ్చింది, ఈ అమృతం తాగితే నిజంగా అమరులవుతారా, జన్మ మృత్యువు లేకుండా అవుతుందా, లేకపోతే దీనివల్ల వృద్ధాప్యం రాకుండా ఎప్పుడు యవ్వనులుగా ఉంటారా? ఏవో నిజమైనటువంటి మాటలు కావు ఇవన్నీ కూడా, ఏదో అనుకుంటున్నారు, అది వాళ్ళ గుడ్డి నమ్మకం అని మనం అనుకోవచ్చు. మరి ఇది గుడ్డి నమ్మకం కాదు అని భగవంతుడు మనకు నిరూపించాలి కదా. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సలహా మేరకి, భగవంతుడు ఇచ్చినటువంటి సలహా మేరకి వీళ్ళందరూ కూడా సముద్ర మంథనం చేసి అమృతాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడే ఇచ్చారు కదా సలహా, అమృతం యొక్క ప్రభావం ఏమిటి అనేటువంటిది మనందరికీ తెలియజేయాలి కదా. మరి అమృత ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం రాహువుకి కొంచెం అమృతం పోయడం అనేటువంటిది జరిగింది. అది చూసినటువంటి సూర్యచంద్రులు, అంటే రాబోయే శ్లోకాల్లో ఈ అమృతం తాగినటువంటి రాహువుకి సరి అయినటువంటి విధంగా నువ్వు అమృతం పొందలేదు అని చెప్పేసి, అసుడమైనటువంటి నీవు దేవతల క్యూలోకి వచ్చి నిలబడి మరీ అమృతం తాగావు కాబట్టి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష విధించాలి అని చెప్పేసి భగవంతుడు ఎప్పుడైతే శిక్ష విధిస్తారో, ఆ శిక్ష యొక్క పరిణామం ఆ రాహు అమృతం తాగడం వల్ల తనకు జరిగినటువంటి ఆ యొక్క అమరత్వాన్ని మనం కనుక చూస్తే అర్థమైపోతుంది. సో అమృతం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటిది ఇది మనకు భగవంతుడు చూపించాలి అని అనుకున్నారు. అందుకనే రాహుని తాగుతున్నా కానీ తాగనిచ్చారు. ఇది ఆచార్యులు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. లేదంటే మనకేం తెలుస్తుంది, చివరికి భగవంతుడికి కూడా తెలియలేదు రాహు వచ్చి కూర్చున్న విషయం అని అంటారు. అంటే భగవంతుడు కూడా అంతర్యామి కాదు, భగవంతుడికి అన్నీ తెలియవు, అందుకని రాహు వచ్చి దేవతల మధ్యలో కూర్చొని విషం అమృతం తాగుతున్నా కానీ భగవంతుడికి అర్థం కాలేదంటే భగవంతుడు కాదు ఆయన, ఆయన మనలాంటి వాడే అనేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే ఇదంతా భగవంతుడికి తెలుసు, అమృత ప్రభావం మనందరికీ తెలియజేయడం కోసం రాహువుని అమృతం తాగనిచ్చారు. నెక్స్ట్ 25వ శ్లోకం హనుమాన్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చక్రేణ క్షురధారేణ జహార పిబత శిరః. చక్రేణ క్షురధారేణ జహార పిబత శిరః. హరిస్తస్య కబంధస్తు సుధాయా ప్లావితో అపతత్. హరిస్తస్య కబంధస్తు సుధయా ప్లావితో అపతత్. అపతద్భావం ప్రభు, దేవదేవుడు హరి అత్యంత వాడి అయిన చక్రమును ప్రయోగించి వెంటనే రాహు శిరమును ఖండించను. దానవుని శిరము ఖండింపబడగా అతని దేహము అమృత స్పర్శ లేనిదై ప్రాణరహితమయ్యను. మోహినిమూర్తి రాహు శిరమును ఖండించినప్పుడు ఆ దానవుని దేహము ప్రాణరహితమైనను, శిరము జీవించి ఉండెను. రాహు అమృతపానము చేయునప్పుడు ఆ అమృతము గొంతు క్రిందకు దిగక ముందే అతని శిరము ఖండింపబడెను. ఆ విధముగా రాహు శిరము జీవించి ఉన్నప్పటికీ అతని దేహము నశించెను. అమృతము మహాద్భుతమైనదని చూపుటకే భగవానుడట్టి పరమాద్భుతముకు కార్యమును నిర్వహించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు భగవంతుడు అమృతం తాగుతున్నటువంటి రాహువును చూసి రాహుని వెంటనే శిరస్సు ఖండించేశాడు. సో అమృతము ఈ కంఠము నుంచి కిందికి దిగక ముందే కంఠాన్ని కట్ చేసేసాడు. అంటే ఇప్పుడు ముఖం వరకు మొత్తం అమృతం తాగేసింది కానీ అది శరీరానికి పోలేదు, కాబట్టి ముఖం మాత్రం సజీవంగా అలానే ఉంది కానీ శరీరం మాత్రం మరణించేసింది. సో ఆ శరీరం అట్లా నేల మీద పడిపోయింది, అది మరణించేది, అది అది ఇంకా జీవం లేనటువంటి శరీరంలో మారిపోయింది. కానీ అమృతం తాగినటువంటి నోటి ద్వారా అమృతం పీల్చారు కాబట్టి కంఠం కంటే పై వరకు భాగం మాత్రం సజీవంగానే ఉండిపోయింది. ఇరవై ఏడు కదండి, ఇరవై ఆరు చదువుతానండి. స్థిరస్త్వమరతాంబితం అజోగ్రహమచీక్లపాత్.
యస్తు పర్వణి చంద్రార్కం అయినను అమృత స్పర్శసే రాహు శిరము అమృతమయ్యను. బ్రహ్మ దానిని ఒక గ్రహంగా అంగీకరించను. రాహు సూర్యచంద్రులకు నిత్య వైరి కనుక పూర్ణిమ అమావాస్యలందు వారిపై దాడి చేయుటకు సదా యత్నించుచుంటను. భాష్యము. రాహువు అమరుడైనందున బ్రహ్మదేవుడు అతనిని సూర్యచంద్ర గ్రహముల వలె ఒకానొక గ్రహంగా గుర్తించెను. అయినను సూర్యచంద్రులకు నిత్యవైరి అయిన రాహువు మాత్రము పూర్ణిమ అమావాస్యలందు మాటిమాటికి వారిపై దాడి చేయుచుంటును. సో ఇప్పుడు అమృతం తాగినటువంటి వాళ్ళు అమరులు, అంటే దేవతల యొక్క బాధ్యతల్ని ఆయనకు కూడా ఇవ్వాలి. ఏ విధంగా అయితే మిగిలినటువంటి గ్రహాలన్నీ ఉన్నాయో ఆ గ్రహాలలో ఒక గ్రహంగా బ్రహ్మదేవుడు అమృతం తాగినటువంటి రాహును అంగీకరించాల్సి వచ్చింది. అంటే శరీరం లేనటువంటి కేవలం శిరస్సు మాత్రమే ఉంది, అలాంటి రాహువుని ఒక గ్రహంగా అంగీకరించడం అనేటువంటి జరిగింది. ఈ రాహువుకి సూర్యచంద్రుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. సూర్యచంద్రుడు విష్ణువుకి తెలియచేశారు కాబట్టి విష్ణు వెంటనే విష్ణు సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సును ఖండించారు. కాబట్టి ఇప్పుడు మామూలుగానే ఇంతకు ముందు కూడా వైరి, అసురులకి దేవతలకి మధ్య ఉన్నటువంటి వైరం, దానికి తోడు ఇప్పుడు సూర్యచంద్రుల వలన ఇప్పుడు రాహుకు కలిగినటువంటి పరిస్థితికి వాళ్ళిద్దరు కూడా నిత్య వైరులు అయిపోయారు. అందుకనే అమావాస్య పౌర్ణమి నాడు, అమావాస్య నాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజుల్లో సూర్యుడి మీద చంద్రుడి మీద దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనకి ఒక్కొక్క రోజు సూర్యగ్రహణం, ఒక్కొక్క రోజు చంద్రగ్రహణం వచ్చినప్పుడు రాహు అడ్డుపడడం వల్ల మనకి సూర్యుడు చంద్రుడు కనపడుతుంది. రాహు మింగేస్తారనమాట సూర్యుడి చంద్రుడు. నెక్స్ట్ 27వ శ్లోకం గౌరీమాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. పీత ప్రాయే అమృతే దేవైర్ భగవాన్ లోక భావనః. పీత ప్రాయే అమృతే దేవైర్ భగవాన్ లోక భావనః. పశ్యతామసురేంద్రాణాం స్వం రూపం జగృహే హరిః. పశ్యతాము సురేంద్రాణాం స్వం రూపం జగృహే హరిః. దేవదేవుడు ముల్లోకములకు ఉత్తమ మిత్రుడు, శ్రేయోభిలాషినై ఉన్నాడు. దేవతలు అమృతపానము పూర్తి చేసినంతటా అతడు దేవత దానవుల ఎదుట తన స్వస్వరూపమును ప్రకటించెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, సో శ్రేయోభిలాషి ముల్లోకానికి శ్రేయోభిలాషి భగవంతుడు. సో ఎప్పుడైతే దేవతలందరూ అమృతపానం చేసి పూర్తి చేయడం అయిపోయిందో అప్పుడు దానవులకి ఆయన నిజస్వరూపాన్ని చూపించారు, విష్ణు భగవానుడిగా మారిపోయారు. ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట, ఏదైతే ఇప్పటి వరకు మోహిని మోహిని రూపాన్ని చూసి వాళ్ళు మోహానికి గురయ్యారో ఆ మోహిని రూపం అనేటువంటిది దానవులు అంటే పాములు లాంటి వాళ్ళకి పాలు పోయకూడదు అనేటువంటి ఒక సామెత ప్రకారంగా దానవులకి అమృతం చిక్కకూడదు అని భగవంతుడు వాళ్ళని మోసం చేశారు అనేటువంటి విషయం ఇక్కడ వాళ్ళకి అర్థమవడం కోసం. నెక్స్ట్ 28వ శ్లోకం రమాదేవి మాత చదువుతారా? హరే కృష్ణ రమాదేవి మాతజీ. ఓకే ప్రభుజీ, ఇంకా నేను చదవలేనండి, కొంచెం బుక్ రీడింగ్ చేయట్లేదు. అలాగే ఓకే మంగతారు. హరే కృష్ణ. ఒక్క నిమిషం హరే కృష్ణ. నీలరాణి మాతజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఓకే. ఏవం సురాసుర గణ సమదేశ కాల. ఏవం సురాసుర గణ సమదేశ కాల. హేత్వార్థ కర్మ మతయోపి ఫలే వికల్ప. హేత్వార్థ కర్మ మతయోపి ఫలే వికల్ప. తత్రామృతం సురగణ ఫలమంజసాపు. యత్పాద పంకజ రజశ్రయణాన్న దైత్యాం. యత్పాద పంకజ రజశ్రయణాన్న దైత్యా.
దేశము కాలము హేతువు ప్రయోజనము కర్మ కోరిక అనేది అంశములన్నీయును దేవదానవులకు ఒకటేనను దేవతలకు ఒక ఫలము లభించగా దానవులకు వేరొకటి లభించినది. దేవతలు సదా భగవత్పాద పద్మరజమును ఆశ్రయించియున్న కారణమున అతి సులభముగా అమృత పానము చేయగలిగి తత్ఫలితమును పొందగలిగిరి. కాని భగవత్పాద పద్మములను ఆశ్రయించని దానవులు మాత్రము తాము కోరిన ఫలమును సాధింపజేయలేకపోయిరే. జనరల్గా మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే మనకి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. దేవతలు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నారు, కాబట్టి భగవంతుడి ద్వారా వాళ్ళు అమృతాన్ని పొందగలిగారు. దానవులు మాత్రం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి లేరు, కాబట్టి వాళ్ళు భగవంతుడి ద్వారా అమృతాన్ని పొందలేకపోయారు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క కరుణ వల్లనే జరుగుతుంది. అందుకని అలాంటి భగవంతుడికి శరణాగతులమై ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది సరి అయినటువంటి ప్రయోజనాన్ని మనకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా భగవంతుని వ్యతిరేకిస్తే ఏమవుతుంది, అసురులు ఏ విధంగా అయితే అమృతాన్ని కోల్పోయారో ఆ విధంగా మనం కూడా మన లైఫ్ లో అతి ముఖ్యమైన ఇవన్నీ కూడా కోల్పోతాం. మనం పొందాలి అనుకున్నటువంటివి కూడా మనం పొందకుండా ఉంటాము ఎప్పుడైతే భగవంతుడిని మన లైఫ్ లోకి తీసుకోకుండా ఉంటామో అప్పుడు. ఓకే చదువు భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని భగవద్గీత 4.11 యందు తెలుపబడినది. మనుషులు ఎంతగా తన పాదపద్మములను ఆశ్రయించురో అంతగా వారిని అనుగ్రహించుటలో దేవదేవుడే పరమ న్యాయాధికారి. కనుకనే కర్మిష్ఠులు భక్తులు ఒకే ప్రదేశమునందు ఒకే సమయంలో ఒకే శక్తిని ఉపయోగించుచు ఒకే కోరికతో పనిచేసినను భిన్నములైన ఫలితములను పొందుటను మనము వాస్తవముగా గాంచవచ్చును. కర్మిష్ఠులు జన్మామృత చక్రములో చిక్కుకొని నానా దేహములలో తిరుగుచు ఒకప్పుడు ఊర్ధముగను మరొకప్పుడు అధోముఖముగను ప్రయాణించును కర్మఫలమును అనుభవించుచుందురు. కానీ శ్రీకృష్ణ పాదారవిందములకు సంపూర్ణ శరణాగతులైన కారణమున భక్తులు ఏనాడును తమ యత్నములలో భంగపడరు. బాహ్యమునకు వారు దాదాపు కర్మిష్ఠుల వలె పనిచేయుచున్నను అంత్యమున భగవద్ధామమును చేరుదురు. అంతేగాక ప్రతి యత్నమునందును విజయమును సాధించరు. దానవులు నాస్తికులు స్వయం కృషిపై మిక్కిలి విశ్వాసమును కలిగి ఉండురు. కానీ రేయింబవులు కష్టపడినను తమకు రాసి పెట్టిన దానికంటే ఎంత మాత్రమూ వారు ఎక్కువ పొందచాలరు. ఇక భక్తులు కర్మఫలమును అతిశయించిన వారై ప్రయాస లేకుండగానే అద్భుతమగు ఫలితములను సాధించగలరు. ఫలేనా పరిచయతే ఏదేని కర్మయందలి జయాపజయములు దాని ఫలితమును బట్టి తెలియబడును అన్నది తెలిసిన విషయమే. ఎందరో కర్మిష్ఠులు భక్తుల వేషధారణలో ఉందురు, కానీ వారి ప్రయోజనమును భగవంతుడు పసిగట్టగలడు. కర్మిష్ఠులు భగవదాస్తిని తమ ఇంద్రియ భోగమునకు వాడుకొన కోరగా భక్తులు దానిని భగవత్ ప్రేమకు వినియోగింప ప్రయత్నించురు. కనుక కామ్యకర్మరతులు భక్తుల వేషధారణలో ఉన్నప్పటికీ భక్తులు వారికి పూర్తిగా భిన్నమైన వారు. యజ్ఞార్థ కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన అని భగవద్గీత 3.9 యందు ధ్రువపరుపబడినది. విష్ణు భగవానుని కొరకు పనిచేయువాడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తుడగును. దేహత్యాగనంతరము అతడు భగవద్ధామమును కేగును. కానీ కర్మిష్ఠుడు బాహ్యమునకు భక్తుని వలె పనిచేయుచున్నట్లు గోచరించినను భక్త రహితమైన కార్యములలోనే తగులుకొనిన వాడై భవక్లేశములను అనుభవించును. ఈ విధముగా కామ్యకర్మరతులు భక్తులు సాధించడి ఫలితములను అనుసరించి భగవంతుని సన్నిధిని మనుజుడు తెలుసుకొనవచ్చును. ఆ దేవదేవుడు కర్మిష్ఠులు జ్ఞానుల ఎడ భక్తుల ఎడ భిన్నముగా వర్తించును. కనుకనే శ్రీ చైతన్య చరిత్రామృత గ్రంథకర్త ఇట్లు పలికి ఉండెను. కృష్ణ భక్త నిష్కామ అతి ఏవా శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. ఇంద్రియ భోగ వాంఛితులకు కర్మిష్ఠులు సాయుధ్య ముక్తిని గోరడి జ్ఞానులు యోగ సిద్ధులను వాంఛించడి యోగులు అందరూ అశాంతులే అయి ఉన్నారు. చివరకు వారందరూ నిరాశకు గురి కావలసి ఏ ఉండును. కానీ ఎటువంటి స్వలాభమును కోరని వాడు శ్రీకృష్ణ మహిమను ప్రచారం చేయుటయే ఏకైక కోరికగా కలిగిన వాడు నైనా భక్తుడు మాత్రమే కఠిన పరిశ్రమ లేకుండగానే భక్తి యోగము యొక్క సమస్త శుభ ఫలములను బడయగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు.
అందరికి భగవంతుడు కొంతమందికి న్యాయం చేస్తున్నారు, కొంతమందికి అన్యాయం చేస్తున్నారు అన్నట్టు కనిపించవచ్చు. కానీ నిజానికి ఏమిటంటే వాళ్ళ కర్మ ఫలాలకి అనుగుణంగానే వాళ్ళ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక కర్మిష్టి తన కోసం మాత్రమే కర్మలు చేస్తూ కర్మబంధనంలో ఎలా చిక్కుకుంటున్నారో అదే విధంగా అసురులు పొందినటువంటి పరిస్థితి కూడా వాళ్ళ యొక్క కర్మకి ఫలితంగానే వాళ్ళకి పొందడం అనేటువంటిది జరిగింది. కర్మబంధనంలో చిక్కుకోవడం అంటే జన్మామృత్యు సైకిల్లో చిక్కుకోవడం అనేటువంటిది భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ కాదు, అది మనం కోరుకున్నటువంటిది. మనము భౌతిక జగత్తు మనల్ని చాలా బలంగా పట్టుకుని ఉంది, భౌతికమైనటువంటి ఈ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని చాలా బలంగా పట్టుకుని ఉన్నాయి. కానీ మనం వాటిని వదులుకొని మనము భగవంతుడి వైపు చూడగలిగితే, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఆ త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఆ మాయా అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు ఆ మాయ యొక్క ప్రభావం మన మీద తగ్గుతుంది. అలానే ఇప్పుడు చూస్తే మనకి దేవతలకు చేసినటువంటి సహాయానికి కారణం దేవతలు కేవలం భగవంతుడికి భక్తులుగా ఉన్నారు. కాబట్టి భగవంతుడికి భక్తులైనటువంటి వ్యక్తికి ఇలాంటి కర్మ బంధనాలు అనేటువంటివి ఉండవు. వాళ్ళకి వాళ్ళు కర్మ ఫలితాలను అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనము భక్తులు అవ్వడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరైతే భక్తులుగా చైతన్య చరితామృతంలో చెప్పినట్లు కృష్ణ భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరమశాంతి అనేటువంటిది లభిస్తుంది. కృష్ణ భక్తి లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ముక్తి కోసం, భుక్తి కోసం, శుద్ధి కోసం, సిద్ధుల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు భక్తులు కాదు. అంటే జ్ఞానులు వేరు, కర్మలు వేరు, కర్మయోగులు వేరు, జ్ఞానయోగులు వేరు, భక్తి యోగులు వేరు. కర్మయోగుల యొక్క ఫలితం వేరుగా ఉంటుంది, జ్ఞానయోగులకు పొందేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది, భక్తి యోగులు పొందేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. ఒకవేళ భక్తి యోగి కనుక కాకపోతే అశాంతం అనేటువంటిది, అశాంతి అనేటువంటిది ఎప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో. భక్తి యోగి అయినటువంటి వాడు మాత్రమే శాంతియుతంగా ఉంటారు. ఇది మనకి చైతన్య చరితామృతంలో మనకి తెలియజేసినటువంటి విషయం. కాబట్టి మనందరం కూడా భక్తి యోగులు అవడానికి ప్రయత్నం చేయాలి, భగవంతుడు భక్తులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 29వ శ్లోకం. దేహాత్మజాదిషు నృభిస్తదసత్ పృథక్త్వాత్ తైరేవ సద్భవతి యత్ క్రియతే అపృథక్త్వాత్. తైరేవ సద్భవతి యత్ క్రియతే అపృథక్త్వాత్. సర్వస్య తద్భవతి మూల నిషేచనం యత్. సర్వస్య తద్భవతి మూల నిషేచనం యత్. ధన ప్రాణ రక్షణకై మానవుడు వాక్కుచే, మనస్సుచే, కర్మచే పలు కార్యములు చేయుచుండ్రు. కానీ అవన్నీ నువ్వు దేహ సంబంధం తన కొరకు లేదా తన వారి కొరకు చేయబడుతున్నట్లు భక్తిత సేవ కన్యమైన కారణమున ఆ కార్యములను భంగపడవలసి ఉంది. కానీ అదే కార్యములను భగవత్ప్రీత్యర్థం కావించినప్పుడు వృక్షములకు పోసిన నీరు వృక్షమంతరికి లభించిన చంద్రమున శుభ ఫలితం ఎల్లరకు చేకూరగలవు. భాష్యం. లౌకి కర్మలకు కృష్ణ భక్తి భావనాయుత కర్మలకు భేదమిది. ప్రపంచమంతా సక్రియమైనది, చేతనాయుతమైనది. దీనిలో కర్మిష్యులు, జ్ఞానులు, యోగులు, భక్తులు అందరూ ఉన్నారు. కానీ భక్తుల కార్యకలాపం తప్ప మిగిలిన సమస్త కర్మలు చివరకు భంగపాటు గురి అయి కాలము శక్తి వృధాయుచుండును. మోహాశ మోహ కర్మాణో మోహ జ్ఞాన విచేత సహా. మనుషుడు భక్తుడు కానిచో అతని ఆశలు, కర్మలు, జ్ఞానము అన్ని భంగపాటు గురి కావలసింది. ఆ భక్తుడు తన ఇంద్రియ భోగార్థము లేదా తన కుటుంబము, సంఘము, జాతి, దేశము ప్రీత్యర్థం పనిచేయును. కానీ అట్టి కర్మలన్నీ భగవంతునికి భిన్నములు కనుక అసత్తుగా భావింపబడినవి. అసత్తు అనగా చెడ్డది లేదా తాత్కాలిక అర్థము. ఇక సత్ అనగా మంచిది, శాశ్వతమైనదని భావము. కృష్ణ ప్రీత్యర్థము నిర్వహింపబడిన కర్మలు శాశ్వతమైనవి, మంచివి. కానీ అసత్ కర్మ ఒకప్పుడు పరోపకారము, సర్వభూతహితము, దేశభక్తి, నానా రకమైన వాదముల పేరిట చలామణి అని ఎటువంటి శాశ్వతమైన ఫలమును ఇవ్వదు. కనుక చెడ్డదై ఉండును. కృష్ణ భక్తి భావన చేయబడిన స్వల్పము ఒక కార్యమైనను శాశ్వతమైన సంపద సర్వ శుభకరం అయి ఉండును. ఏలి అనగా ఆ కార్యం సర్వ శుభకరుడు, ఎందరకు పరమమిత్రుడు అంటే సుహృదం సర్వభూతాన అయిన శ్రీకృష్ణుని కొరకు చేయబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడ సమస్తమునకు భోక్త, యజమాని అయి ఉన్నాడు. అంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కనుక దేవదేవుని కొరకు చేయబడిన కార్యం ఏదైనాను
శాశ్వతమైనది. అటువంటి కార్యక్రమంగా తత్కాలి నిర్వాహకుడు వెంటనే గుర్తింపు పొందును. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ. అట్టి భక్తుడు బాహ్యమునకు లౌకిక కలాపములలో నియుక్తుడైనట్లు గోచరించను భగవంతుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలిగిన కారణముచి శీఘ్రమే దివ్యతను నెలకొని ఉండును. లౌక కర్మకు ఆధ్యాత్మిక కర్మకు గల ఒకే ఒక భేదమేమనగా లౌకిక కర్మ స్వీయేంద్రియ ప్రీత్యర్థం నిర్వహింపబడగా ఆధ్యాత్మిక కర్మ భగవద్ ప్రీత్యర్థం నిర్వహింపబడినట్లు. ఆధ్యాత్మిక కర్మచే ఎల్లరను వాస్తవముగా లాభమును పడేచుండగా లౌకిక కర్మచే ఎవరిని లాభం కలగబోదు. పైగా లౌక కర్మచే మనుజుడు కర్మబంధంలో చిక్కుబడును. శ్రీమద్ భాగవతంలోని భగవానుడు మోహినీమూర్తిగా అవతరించుట అను అష్టమ స్కందంలోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ. ఓకే, సో మనం అందరం కూడా భౌతికంగా ఉన్నాము. భౌతిక విషయంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా మన యొక్క ధర్మము ఫలానా అని చెప్పేసి మనం అందరం కూడా నిర్ణయం చేసేసుకోవాలి. ఎందుకంటే మన ధర్మం అంతా ఏమిటి అని అంటే మన కుటుంబ పోషణ, లేకపోతే మన భవిష్యత్ తరాల యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో దీనికోసం మన యొక్క కర్మలన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదే మన బాధ్యత, ఇదే మన ధర్మము అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ ధర్మ మాతజీ మ్యూట్ చేయండి మాతజీ సత్యవతి మాతజీ. సో ఈ ధర్మాన్ని నెరవేర్చుకోవడం కోసము మనం ఏం చేస్తున్నాము అని అంటే అనేక రకాలైనటువంటి లౌకిక కర్మలను చేస్తూ ఉన్నాం. ఈ లౌకిక కర్మలు అనేటువంటివి దేహ సంబంధంలో ఉండడం వల్ల, కృష్ణ భగవానుడికి భక్తితో చేయకపోవడం వల్ల, కృష్ణుడికి అర్పించకుండా చేయడం వల్ల ఈ కర్మలు అనేటువంటివి మనకి బంధిస్తున్నాయి. ఈ కర్మల్ని మనము భక్తియుత సేవగా గనక చేసినట్లయితే ఆ కర్మలు మనల్ని బంధించవు. కాబట్టి మనము భగవత్ ప్రీత్యర్థం మనం కర్మలు చేయాలి. సో అది అంటే భగవంతుడికి భక్తి చేయడము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి ధర్మం. అంతకు మించినటువంటి ధర్మం అనేటువంటిది ఇంకొకటి ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనం చూస్తే భగవద్గీతలో 12వ అధ్యాయం శుద్ధభక్తి గురించి తెలియజేశారు కృష్ణుడు. శుద్ధభక్తి గురించి తెలియజేసినప్పుడు ఆయన ఏమన్నారు, 8వ శ్లోకంలో వస్తుంది, 12వ అధ్యాయం 8వ శ్లోకంలో, నీ మనసుతోటి బుద్ధితోటి నాలోనే నాకు మాత్రమే నా గురించే చింతించు. అంటే నీ బుద్ధి నీ మనసు రెండూ కూడా నా ఆలోచనలోనే నియుక్తమైనప్పుడు నువ్వు నిజమైనటువంటి శుద్ధభక్తుడివి. అలాంటి శుద్ధభక్తుడు అయినటువంటి నీకు తప్పకుండా నువ్వు నా లోకానికి వస్తావు అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. అంటే ముఖ్యంగా మనం ఏమనుకుంటాము అని అంటే బాహ్యమైనటువంటి ఇంద్రియాలు, చేతులతోటి, కాళ్ళతోటి, లేకపోతే నోటితోటి, చెవులతోటి, ముక్కుతోటి చేసేటువంటి భగవంతుడికి చేసేటువంటి సేవ ఉత్తమమైనటువంటి సేవ అని మనం అనుకుంటాం. బాహ్య ఇంద్రియాలు కాదు, అంతర ఇంద్రియాలు ఏమున్నాయండి, మనసు బుద్ధి. అంతర ఇంద్రియాలతోటి భగవంతుడికి సేవ చేయాలి. అది బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ కంటే కూడా ఉత్తమమైనటువంటి సేవ. అందుకని మనకి భగవంతుడు ఏం తెలియచేశారు, ఉత్తమమైనటువంటి భక్తుడికి ఉండేటువంటి లక్షణాల గురించి తెలియజేశారు. భక్తిలో ఉన్నటువంటి దశలని మనకి తెలియచేస్తూ భక్తిలో మొదటి దశ ఏమిటి అని అంటే మనసుతోటి బుద్ధితోటి రెండింటినీ కూడా భగవంతుడి మీదనే గనక మనం ఏకాగ్రం చేయగలిగితే అది ఉత్తమమైనటువంటి భక్తి. అది 1 అనమాట, భక్తిలో 1. అలాంటి భక్తి ఎవరు చేస్తారు, కేవలం గోపికలు చేశారు. సో ఇలాంటివి గనక చెయ్యలేకపోతే భక్తిలో 2 ఏం చెప్పారు, భక్తిలో 2 మీరు విధి విధానాలను ఫాలో అవ్వండి. భక్తిలో విధి విధానాలను ఫాలో అవ్వండి. భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, మనకి గురువులు బోధిస్తారు మనం ఏం చేయాలి, భక్తిలో మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటి అనేటువంటి విషయం. ఈ సాధన అనేటువంటిది చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే మొదటి దశకి వెళ్తాం. అంటే భగవంతుడి మీద ఎమోషన్ ఉండాలి, భగవంతుడి మీద మనకి భావం ఉండాలి. భావం లేకుండా భగవంతుడిని మనం మనసుతోటి బుద్ధితోటి మనం భగవంతుడిని మనం కాన్సన్ట్రేట్ చేయడము అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది, అది కేవలం ఎమోషన్స్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఎమోషన్ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది, ఎవరి మీద కలుగుతుంది, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ మీద మనకి ఎమోషన్ అనేది. ఎమోషన్ అనేటువంటిది మన కుటుంబ సభ్యుల మీద ఉంటుంది, మన పిల్లల మీద ఉంటుంది, లేకపోతే మనకి ఇంకా ఎక్కువగా నచ్చినటువంటి వ్యక్తుల మీద ఉంటుంది. ఎవరికైతే మనం సేవ చేస్తామో వాళ్ళ మీద మనకి ఎమోషన్ అనేటువంటిది. అలాంటి ఎమోషన్ మరి మనకు భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడు కూడా ఒక వ్యక్తి, భగవంతుడికి కూడా ఒక రూపం ఉంది, భగవంతుడికి రూపం ఉంది కాబట్టి భగవంతుడిని ప్రేమించవచ్చు, భగవంతుడిని ప్రేమిస్తాం కాబట్టి భగవంతుడికి మనకి ఎమోషన్ అనేటువంటిది. ఎమోషన్ లేకుండా చేసేటువంటి భక్తి మనకి నిజమైనటువంటి భక్తి కాదు, అది శుద్ధ భక్తి కాదు. కాబట్టి ఎమోషన్ తోటి మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి. అందుకు మనకి భగవంతుడికి
బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో సేవ చేసేటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అలా చేయడం వల్ల మనకి ఎమోషన్ డెవలప్ అవుతుంది, మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఇంద్రియాలు కూడా భగవత్ సేవలో ఉపయోగించినాడు మనం శుద్ధ భక్తులుగా మారుతాం. కాబట్టి ఇంద్రియాలను భగవంతుని సేవలో ఉపయోగిస్తున్నాడంటే నేను శుద్ధ భక్తుణ్ణి అని అంటే కుదరదు. ఇంద్రియాన్ని భగవంతుడిలో భగవంతుని సేవకు ఉపయోగించడం అనేటువంటిది రెండవ లెవెల్ భక్తి, మొదటి లెవెల్ భక్తి కాదు. కాబట్టి మొదటి లెవెల్ భక్తి వరకు వెళ్ళేంత వరకు మనం రెండవ లెవెల్ భక్తిని మనం చేస్తూనే ఉండాలి, సాధన భక్తిని మనం చేస్తూనే ఉండాలి. అలా కూడా చేయడం కనుక మనకు కుదరకపోతే కనీసంగా కర్మని నీ కోసం చేయకు, కర్మని నా కోసం చెయ్యి అని అన్నారు భగవంతుడు. మూడవ ఆప్షన్ అది, అంటే నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగి శుద్ధ భక్తుడు కాదు. శుద్ధ భక్తురా కాదా అనేటువంటి విషయం మనకి భక్తిలో లెవెల్స్ మనకి 12వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మూడవ లెవెల్ అది, కర్మను నీ కోసం కాదు నా కోసం చెయ్యి అని అన్నారు. సరే, కర్మను నా కోసం కూడా చేయడం నీకు కుదరకపోతే కనీసం కర్మను నీ కోసం చేయకుండా వేరే ఎవరి కోసం అన్నా చెయ్యి, సమాజ సేవ కోసం చెయ్యి అని అన్నారు. అది అది నాలుగో లెవెల్ భక్తి. ఒకవేళ అలా కూడా చేయడం నీకు చేత కాకపోతే భక్తి, నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పారు? కనీసంగా శాస్త్రాన్ని చదువు, భగవద్గీతని భాగవతాన్ని చదువు. అలా చదవడం వలన ఏదో ఒక రోజు నీకు నా మీద ప్రేమ అనేటువంటిది డెవలప్ అవుతుంది, నాకు సేవ చెయ్యాలి అనేటువంటి స్థితికి వస్తాం. ఇది అంతేకాని, అంటే భగవంతుడు అనేక రకాల ఆప్షన్స్ ఇచ్చారు మనకి, కానీ ఉత్తమమైనది కూడా చెప్పారు. ఇక చాయిస్ మనది, ఉత్తమమైన దాన్ని తీసుకోవాలా లేకపోతే ఈ ఆప్షన్స్లో అతి నీచమైనటువంటి ఆప్షన్ తీసుకోవాలా, చివరికి అతి తక్కువ విలువ కలిగినటువంటి ఆప్షన్ అయినా సరే భగవంతుడు శాస్త్ర నియమ నియమాలకి అనుగుణంగా శాస్త్ర నియమాలకి అనుగుణంగా పాటించమని చెప్పారు. అందులో కూడా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పలేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పకుండా నేను ఇప్పుడు ఒక 5 ఆప్షన్స్ ఇస్తున్నాను. 5 ఆప్షన్లో ఉత్తమమైనటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షను, నువ్వు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే తీసుకో, లేదు అంటే నీ ఇష్టం, ఈ 5 ఆప్షన్లో ఏదైనా తీసుకో అని అన్నారు. ఏదో ఒక రకంగా భక్తి చెయ్యి అన్నారు. అంతేకాని నువ్వు భక్తి చెయ్యకుండా నన్ను అసలు ఆరాధించకుండా నీ ఇష్టం వచ్చింది చెయ్యి అనేటువంటి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఓకే, కాబట్టి మనం అందరం కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి బోధనలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని మనం మన లైఫ్లో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అలా శుద్ధ భక్తులుగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది. స్వయంగా ఆయన చెప్పారు, నేనే స్వయంగా వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తాను అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం అనేటువంటి జరిగింది. స్వయంగా కృష్ణుడు, అంటే ఇదంతా కూడా శుద్ధ భక్తి గురించి తెలియజేసినప్పుడు అనలాయిడ్ డివోషనల్ సర్వీస్, అంటే ఇంకా ఇందులో కర్మ మిశ్రితం లేదు, జ్ఞాన మిశ్రితం లేదు, కేవలం శుద్ధ భక్తి ఉంది భక్తిలో. సో అలాంటి భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు ఉత్తమమైనటువంటి భక్తి గురించి మాట్లాడారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అలా ఉంటే భగవంతుడి యొక్క రక్షణ మనకుంటుంది. ఇప్పుడు దేవతలకి వాళ్ళు చేసినటువంటి భక్తికి అనుగుణంగా వాళ్ళకి భగవంతుడు రక్షణ ఇచ్చారు. మోహిని అవతారంగా వచ్చి వాళ్ళకి అమృతాన్ని ఇచ్చి అసురుల నుంచి అమృతాన్ని కాపాడి దేవతల పరం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది భక్తి యొక్క మహిమ ఇది. ఓకే, ఇక అమృతం యొక్క మహిమ కూడా చూసాం మనం. అమృతం యొక్క మహిమ రాహు శిరస్సు ఖండించినప్పుడు తెలిసిపోయింది, రాహు శరీరం చనిపోయింది కానీ ముఖం చావలేదు, అది అమృతం యొక్క గొప్పతనం. సో ఇది మనకి ఈ అధ్యాయంలో తెలియచేశారు. ఇక నెక్స్ట్ అధ్యాయం 10వ అధ్యాయం మనం రేపు స్టార్ట్ చేసుకుందాం, దేవదానవులకు మధ్య జరిగినటువంటి యుద్ధం. సో అమృతాన్ని పొందనటువంటి దానవులు చాలా కోపంతో దేవతల మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. సో అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతోజీ. సరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.